అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత బోయపాటి గారితో మూవీ చేస్తాను అనుకున్నాను, సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి? బాగానే ఉండొచ్చు అనుకుంటున్నాను, బాగానే ఉంటుంది కూడా. సరైనోడు బాగానే ఉంది కదా, బాగానే ఆడింది, హిట్ కదా. బాలకృష్ణకి బోయపాటి సీన్ గారు హిట్స్ ఇస్తారు, మిగతా ఏ హీరోస్ తోటి అయితే హిట్ లేదు, సో ఇదన్నా హిట్ కొడుతుంది అంట. సరైనోడు హిట్ అయింది కదా, ఇది కూడా అవ్వచ్చు కదా. ఓకే, అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో చేద్దాం అనుకున్నారు, కానీ గుంటూరు కారం ఫ్లాప్ అయింది, దానివల్ల పక్కన పెట్టేశారు అంటారా త్రివిక్రమ్ గారు? అలా ఏమి ఉండదండి, ఆయన లిస్ట్లో ఎన్నో హిట్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి, అలా ఎందుకు అనుకోవాలి? స్కంద మూవీ కూడా ఫ్లాప్ మూవీ కదా బోయపాటి గారు, సో ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయడం కరెక్టేనా? ఫ్లాప్ ఇచ్చారంటే నెక్స్ట్ హిట్ ఇస్తారని అనుకోవాలి కదా, కసిగా రాస్తారు కదా స్క్రిప్ట్, అలా ఎందుకు అనుకోకూడదు? హిట్ ఇచ్చేవాళ్ళు హిట్ ఇస్తారని లేదు కదా. పుష్ప 2 హిట్ అవుతుంది అంటున్నారు, అవుతుంది. మొన్న ఒక పోస్టర్ రిలీజ్ అయింది పుష్ప 2ది 200 డేస్ అని, సో అది చూసారా? అది అంతా అబ్జర్వ్ చేయలేదు, సరే చూడలేదు. ఈ పుష్ప 2 అయితే హిట్ కొడతారంటారా? హిట్.